హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బాస్కెట్స్ బయాలజీ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవల్యూషన్. సో ఈ రోజు నుంచి అయితే మాత్రం ఎవల్యూషన్ టాపిక్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ అయితే మరి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే అవసరం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్తో రావడం జరుగుతుంది. ఓకే, వీడియో చూస్తే మన ఏంటంటే ఇది ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ చాప్టర్ 7, అంటే ఇంటర్ క్లాస్ 12 సంబంధించి చాప్టర్ 7 ఎవల్యూషన్ ఉంటుంది. అదే మనకి ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ లో ఏదైతే మనకి స్టేట్ సిలబస్ లో చూసుకుంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాజీలో ఇది ఉండడం జరుగుతుంది ఎవల్యూషన్ అనేది. అయితే ఇది మనకి లాస్ట్ ఇయర్ డిలీట్ అయినటువంటి టాపిక్ ఇది. అయితే ఇది మనకి ఏంటంటే ఈ నీట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ అవ్వడం కోసం మీకు అడ్వాంటేజ్ ఉంటుందని మనం లైన్ టూ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మాక్సిమం ఎన్సీఈఆర్టీ బుక్ తెలియకపోతే మాక్సిమం రెండు పేరల్గా ఉంటే ఒకలాగా ఉంటాయి. సో ఇబ్బంది అయితే లేదు, మాక్సిమం ఈ వీడియోస్ కూడా 100% ఎంసెట్ రాసేవాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే మాత్రం ఉండదు. చూడండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రడక్షన్ లోకి వెళ్తే ఎవల్యూషనరీ బయాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఆన్ ఎర్త్. ఎర్త్ మీద లైఫ్ ఫార్మ్స్ ఏ విధంగా, అంటే లైఫ్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది అని చెప్పేటటువంటి హిస్టరీ చెప్పే హిస్టరీ గురించి స్టడీ చేసేదాన్ని మనం ఏంటంటే ఎవల్యూషనరీ బయాలజీ అంట. అంటే ఎవల్యూషన్ బయాలజీలో ఎవల్యూషన్ గురించి అవుతాం. ఎవల్యూషన్ గురించి అంటే స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఆన్ ఎర్త్, ఎర్త్ మీద లైఫ్ ఫార్మ్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ అయినాయి, అవి ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తే ఎవల్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే ఏంటంటే టు అండర్స్టాండ్ ద చేంజ్ ఇన్ ఫ్లోరా అండ్ ఫనా. సో ఫ్లోరా ఫనా రెండు కూడా, ఫ్లోరా అంటే మన ప్లాంట్స్ సంబంధించినటువంటిది, ఫన్ అంటే యానిమల్స్. అంటే ఏదైతే మనకి ప్లాంట్ కింగ్డమ్ అదే మనకి యానిమల్ కింగ్డమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనిమ్స్ ఉంటాయి. సో దాని గురించి చూడండి, టు అండర్స్టాండ్ ద చేంజెస్ ఇన్ ఫ్లోరా అండ్ ఫనా దట్ హ్యావ్ అకర్డ్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆన్ ఎర్త్. ఈ ఎర్త్ మీద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గా ఈ ఫ్లోరాలోను ఫనాలోను ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, ఎటువంటి ఆర్గానిజమ్స్ కింద కన్వర్ట్ అయినాయి, సో అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో డైవర్సిటీ ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మాక్సిమం ఇందులో మనకి ఎవల్యూషనరీ బయాలజీ అయితే మాత్రం మనం కవర్ చేయడం జరుగుతుంది. వీ మస్ట్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మన సార్ కాంటెస్ట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఏ విధంగా ఆరిజిన్ అయింది, అంటే లైఫ్ ఫార్మ్ లైఫ్ తోలకు ఫార్మేషన్ ఏ విధంగా జరిగింది, ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్, ఎర్త్ తోలకు ఎవల్యూషన్ ఎలా జరిగింది, అలాగే మనకి స్టార్స్ అండ్ ఇండియా టు యూనివర్స్ ఇట్ సెల్ఫ్. సో మనకి యూనివర్స్ ఇట్ సెల్ఫ్ దానికి ఏ విధంగా ఈ ఎత్తని అదే మనకి స్టార్స్ మీటర్ని ఏ విధంగా ఫామ్ అయినాయి. వాట్ ఫాలోస్ ఈస్ ద లాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద స్టర్డ్ అండ్ కంజెక్టెడ్ స్టోరీస్. మనకండి ఇవన్నీ కూడా ఊహాత్మక, ఎందుకంటే ఈ లైఫ్ ఫామ్ ఎలాగ వచ్చింది, ఎర్త్ ఎలా ఫామ్ అయింది, స్టార్స్ ఎలా వచ్చినాయి, సో వీటన్నిటి గురించి అయితే పెద్ద కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగింది, సో అది జరిగినప్పుడు ఎవరు కూడా దీన్ని చూసలేరు. సో దీనికి సంబంధించి రకరకాల స్టోరీస్ అయితే మాత్రం ఊహించుకొని చేసినటువంటి స్టోరీస్ అయితే చాలా ఉన్నాయి. అయితే ఆ స్టోరీస్ లో ఏమవుతుందంటే దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ప్లానెట్ ఎర్త్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అండ్ అగైనెస్ట్ ద బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్ ఇట్ సెల్ఫ్. సో యూనివర్స్ కి తలకి ఆ బ్యాక్గ్రౌండ్ కి అగేనెస్ట్ గా మనకి అవుతుంది లైఫ్ ఏ విధంగా ఫామ్ అయింది, లైఫ్ ఫార్మ్స్ లో ఎవల్యూషన్ అంటే చేంజెస్ ఏ విధంగా వచ్చినాయి, అలాగే బయోడైవర్సిటీ ఎలాగా ఫామ్ అయింది, అంటే ఎన్ని రకాల ఆర్గానిజమ్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ అయినాయి. సో వీటన్నిటి గురించి మనకి ఏంటంటే ఇది ఒక మిస్టరీ కింద ఉంటుంది, దీని గురించి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అయితే మాత్రం రావడం జరిగింది. ఆ స్టోరీస్ ఏంటి, ఏ విధంగా మనకి లైఫ్ అనేది ఫామ్ అయింది, అర్థమే అసలు ఎర్త్ ఎలా ఫామ్ అయింది, సో వీటన్నిటి గురించి కూడా మనం ఏదైతే మనకి లెసన్ లో కంప్లీట్ గా మనం స్టడీ చేయడం జరుగుతుంది. అయితే చూడండి ఆరిజిన్ ఆఫ్ లైఫ్, లైఫ్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది. సో ఇది చూసుకుంటే ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ లో వెన్ వీ లుక్ ఎట్ స్టార్స్ ఆన్ ఏ క్లియర్ నైట్ స్కై వీఆర్ ఇన్ ఏ వే లుకింగ్ బ్యాక్ ఇన్ టైమ్. అంటే మనకి ఏంటంటే మనం అలాగా ఆకాశంలో చూసినప్పుడు ఏమవుతుంది, మనకి స్టార్స్ అవి కనిపిస్తుంటాయి క్లియర్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నైట్ టైం ఈ స్టార్స్ అవి కూడా నక్షత్రాలు కూడా మనకి విజిబుల్ అవుతుంటాయి. సో అలా విజిబుల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అసలు ఏ విధంగా ఫామ్ అయినాయి, ఎలా ఫామ్ అయినాయి, అవి ఎలాగో వచ్చినాయి, సో ఈ రకరకాల మనకి అంటే చాలా వరకు కూడా మనం బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది, అంటే ఈ ఫార్మేషన్ అంతా ఎలా జరిగింది అని చెప్పి. మనం చూడండి స్టెల్లర్ డిస్టెన్స్ ఆర్ మెజర్డ్ ఇన్ లైట్ ఇయర్, అంటే స్టార్స్ నుంచి మనకి ఏంటంటే లైట్ తాలూకా ఈ డిస్టెన్స్ మెజర్ చేయడానికి లైట్ ఇయర్స్ మనం దీన్ని మెజర్ చేయడం జరుగుతుంది. అంటే లైట్ ఇయర్స్ లో మనం కొలుస్తాం ఈ స్టార్స్ నుంచి మనకు ఉంది. వాట్ వీ సీ టుడే ఈజ్ అన్ ఆబ్జెక్ట్ హూజ్ ఎమిట్ లైట్ స్టార్టెడ్ ఇట్స్ జర్నీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అండ్ ఫ్రమ్ ట్రిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే అండ్ రీచ్ అవర్ ఐస్ నౌ. సో ఇది మనకేంటి ఎప్పుడో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ జర్నీ అని స్టార్ట్ అయింది, స్టార్స్ నుంచి వచ్చినటువంటి లైటింగ్ ఏదైతే ఉందో అంటే మనం అది క్లియర్ గా చూడగలుగుతున్నాం, స్టార్స్ మనం చూడగలుగుతాం, అంటే ఏ విధంగా చూడగలుగుతున్నాం. సో చూడడానికి కారణం ఏంటంటే ఈ స్టార్స్ నుంచి మన ఏదైతే ఎత్తకి ఉన్నటువంటి దాన్ని మన లైట్ ఇయర్స్ లో మనం మెజర్ చేంజ్ అవుతుంది. సో ఈ లైట్ ట్రావెల్ అవుతూ ఏమవుతుందంటే చూడండి ట్రావెల్ అవుతూ జర్నీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే మనకి లైట్ తాలూకా ట్రావెలింగ్ అనేది జరిగింది. అయితే ఇది ఏమవుతుంది ట్రిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ అనేది
వరకు అది ప్రయాణించి మనకేంటే కళ్ళు మన కళ్ళకి అయితే మనం చేరింది. సో ఆ రకంగా మనం వీటన్ని మనం చూడగలుగుతున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి హౌఎవర్ వెన్ వి సీ ఆబ్జెక్ట్స్ ఇన్ అవర్ ఇమీడియట్ సరౌండింగ్ వి సీ దట్ ఇన్స్టెంట్లీ అండ్ హెన్స్ ఇన్ ద ప్రెజెంట్ టైం. దేర్ ఫోర్ వెన్ వి సీ స్టార్స్ వి అప్రోప్రియట్లీ ఆర్ కీపింగ్ ఇన్ టు ద పాస్ట్. అయితే పాస్ట్ లో వెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ మన చుట్టూ సరౌండింగ్ లో ఉన్నటువంటి వాటిని మనం వెంట వెంట చూడగలుగుతున్నాం. సో లైట్ ట్రావెలే మన లైట్ అనేది అంతా కూడా ఎక్స్పోజ్ అయ్యింది కాబట్టి మన ఐస్తో ఏమవుతుంది ఇమీడియట్ గా మనం ఏమైనా ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ మనం చూడగలుగుతున్నాం. సో ఇదంతా కూడా లైట్ జర్నీ అనేది ఎప్పుడో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అంటే ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. సో మనం బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్ ట్రావెల్ చేస్తూ భూమి మీదకి రావడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఇమీడియట్ గా మనం ప్రతి ఆబ్జెక్ట్ ని కూడా చూడగలుగుతున్నాం నౌడేస్. సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఈజ్ కన్సిడర్డ్ ఏ యునిక్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూనివర్స్. సో మనకి యూనివర్స్ తలకి హిస్టరీ ఏ విధంగా ఫామ్ అయింది. సో అది మనకి ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఫామ్ అవడానికి ముందు యూనివర్స్ అనేది మనకి ఫామ్ అవ్వడం. యూనివర్స్ ఫామ్ అయింది, ద యూనివర్స్ ఈజ్ వాస్ట్, యూనివర్స్ అనేది చాలా పెద్ద ఉంటుంది. అయితే రిలేటివ్లీ స్పీకింగ్ ద ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓన్లీ ఏ స్పీక్. అయితే ఇంత పెద్ద యూనివర్స్ లో మనకి ఎర్త్ అనేది చిన్న మచ్చలా అయితే మాత్రం ఉండడం జరుగుతుంది, అంత చిన్నది ఉంటుంది. అంటే యూనివర్స్ అనేది చాలా పెద్ద ఉంటుంది, యూనివర్స్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో అందులో మన ఎర్త్ అనేది ఏంటంటే ఒక చిన్న మచ్చ కింద అయితే మనం చెప్పొచ్చు. ద యూనివర్స్ ఈజ్ వెరీ వెరీ ఓల్డ్, ఆల్మోస్ట్ 20 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. మనకేంటే 20 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ కింద అయితే మనం చెప్పొచ్చు. హ్యూ క్లస్టర్స్ ఆఫ్ గెలాక్సీస్ కంప్రైజ్ ద యూనివర్స్. సో ఇదే మనకి మన క్లస్టర్స్ ఆఫ్ గెలాక్సీస్. సో గెలాక్సీస్ అన్ని ఉంటాయి, గెలాక్సీ అండ్ డిఫరెంట్ గెలాక్సీస్ లో మనకి స్టార్స్ ఉంటాయి, అలా మనకి ఏంటంటే ప్లానెట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి గెలాక్సీ కింద ఫామ్ అవుతాయి. ఇలాంటి గెలాక్సీ అన్ని కూడా కలిపి అనేది యూనివర్స్ కింద అయితే మాత్రం ఫామ్ అవడం జరిగింది. గెలాక్సీ కంటెంట్ స్టార్స్ అండ్ క్లౌడ్స్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్. అయితే ఇక్కడ మనకి ఒక గెలాక్సీలో చూసుకుంటే గెలాక్సీలో ఏముంటాయంటే స్టార్స్ ఉంటాయి, క్లౌడ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏంటి క్లౌడ్స్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్. డస్ట్ తలక ఈ గ్యాస్ డస్ట్ తలక క్లౌడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన గెలాక్సీస్ కింద ఫామ్ అవుతాయి. మనం చూడండి, కన్సిడరింగ్ ద సైజ్ ఆఫ్ యూనివర్స్ ఎర్త్ ఈజ్ ఇండీడెడ్ ఎ పీక్. సో మనకి ఏంటంటే ఈ యూనివర్స్ మొత్తాన్ని మనం కవర్ చేసుకుంటే ఎర్త్ అనేది చాలా చిన్నది కింద మనం చెప్పొచ్చు. అయితే ఎర్త్ ఫార్మింగ్ సంబంధించినటువంటి ఒక థీరీ అయితే మాత్రం ఉంది. సో ఆ థీరీ ఏంటంటే ద బిగ్ బ్యాంగ్ థీరీ అంటాం. ఈ బిగ్ బ్యాంగ్ థీరీలో ఏ విధంగా జరిగిందండి మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.